children, good morning nana, how are you? I hope you are all fine. So yesterday nana manu the sad my sad gurinchi discussion chesukunnamu, three stanzas gurinchi explanation kuda ichukunnamu, and adhe vidhanga lesson lo manu questions kuda explanation chesukunnam, okay na? So ikkada they have given some project or they nana look this one. So here in 20 years of time a lot of change come in a एनी टाउन और विलेज 20 इयर्स फॉर एग्जांपल मेरे स्टडी पर्पस का निवंडी लेदा व्हाट आर मे बी मेरे सो वेरे पूरी स्टडी पर्पस हैदराबाद गाने लेगा इनका मेरे अदर स्टेट्स गाने वक्त वेले मे बी वक्त वेले मेरे वेले आरं कोणी 20 इयर्स बैक मेरे अच्छा रू वक्त वेला ఎలా ఇది ఎలా విలేజ్ గాని వండి టౌన్ గాని ఎలా చేంజ్ అయ్యింది అనేది మన చాలా రోజుల తర్వాత మనం ఊరికి వచ్చేటప్పుడు మనకి మొత్తం కూడా ఎలా కనబడుతుంది అన్నీ కూడా చేంజ్ అయ్యి మనకి కనబడతది కదా అది విలేజ్ ఆర్ టౌన్ వాట్ ఆర్ ఇట్ మే బి కరెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో ద అబౌట్ ది చేంజెస్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ మరి అదే విధంగా మనం అక్కడ ఏమంటుందంటే కరెక్ట్ ద ఇన్ఫర్మేషన్ సమ్ ఇన్ఫర్మేషన్ కొంచెం సమాచారాన్ని గ్యాదర్ చేసి ఇక్కడ దే హావ్ ఎ గివెన్ సమ్ బిలో టేబుల్ ఇక్కడ నాన్న మనకి టేబుల్ ఇచ్చారు టేబుల్ ప్రకారం మనము చేంజ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఏ విధంగా చేంజ్ అయింది మనం పేరెంట్స్ దగ్గర నుండి లేకపోతే ఎల్డర్స్ పెద్దవాళ్ళ దగ్గర నుండి ఎలా చేంజ్ చేస్తారని వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని ఓకేనా ఓల్డ్ పీపుల్ అంటే ఓల్డ్ పీపుల్ మీన్స్ మన గ్రాండ్ పేరెంట్స్ ఓకేనా ఇంకా సమ్ అదర్ ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళైతే మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివెన్ వాళ్ళైతే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట అండ్ రైట్ ఇన్ ద ఫార్మాట్ గివెన్ బిలో దెన్ ప్రిపేర్ ఏ కంపారిటివ్ స్టేట్మెంట్ షోయింగ్ ద చేంజ్ అండ్ ప్రజెంట్ ఇన్ అవర్ క్లాస్ సో ఇప్పుడు ఏ విధంగా హౌ టు చేంజ్ ద విలేజ్ ఆర్ టౌన్ సో రైట్ అండ్ హ్యాంగ్ యువర్ క్లాస్ రూమ్ ఓకేనా హియర్ సీరియల్ నెంబర్ ఐటమ్ ఇక్కడ దే హ్యావ్ ఏ గివెన్ ఐటమ్స్ అండ్ 20 ఇయర్స్ బిఫోర్ 20 సంవత్సరాల ముందు ఎలా ఉంది ఇప్పుడు నువ్వు ఈ మీ గ్రామీణ ప్రాంతానికి కదా లేదా టౌన్ ఈ పట్టణానికి వచ్చినప్పుడు అది ఏ విధంగా చేంజ్ అయిందో రాయమంటుండే అనమాట ఓకేనా హౌసెస్ మరి 20 ఇయర్స్ బిఫోర్ 20 ఇయర్స్కి ముందు ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఓకేనా ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ కూడా సో 20 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు 90 డేస్ మనం మొత్తం జనరేషన్ మారింది కదా దాని ప్రకారం మీ పేరెంట్స్ని అండ్ అదేవిధంగా ఓల్డ్ పేరెంట్స్ని అడిగి వీటిని రాయండి ఓకేనా సో మోడ్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ మరి ఒకప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండేది ఇప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉంది ఓకేనా ఫుడ్ హ్యాబిట్స్ ఒకప్పుడు ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఓకేనా ఎంటర్టైన్మెంట్ ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నేచర్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ మరి నేచర్ పరంగా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ పేజీ నెంబర్ 88లో దే హ్యావ్ ఏ గివెన్ ఆన్ టేబుల్ అనా ఫిల్ విత్ దిస్ టేబుల్ ఆస్క్ యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ రైట్ ఫిల్ అప్ దిస్ టేబుల్ ఓకేనా సో దిస్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ టుడే వి ఆర్ డిస్కషన్ అనా సో పేజీ నెంబర్ 89 ఓకేనా సో ఇక్కడ మనకి సీ రీడింగ్ లో నాన్న ఇక్కడ మనం టుడే వి ఆర్ డిస్కషన్ ఓకేనా సో గలీవర్స్ సో ట్రావెల్స్ మనం ఈరోజు దేని గురించి చెప్పుకుంటున్నాము గలీవర్స్ అండ్ ట్రావెల్స్ అతని యొక్క మరి గలీవర్ ఎవరు ఆ వ్యక్తి ఎవరు మరి అతని యొక్క ప్రయాణం ఏంది అతను ఏ విధంగా ఈ ట్రావెల్ ప్రయాణం చేశారో లెట్స్ సీ ఓకేనా సో వెన్ ఏ పర్సన్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ హిజ్ లైఫ్ ఇస్ ఓన్ వర్డ్స్ ఇక్కడ ఒక వెన్ ఎప్పుడైతే ఒక ఏ పర్సన్ ఒక వ్యక్తి సో టెల్స్ ఒక వ్యక్తి ఏదైతే చెప్తారు తన స్టోరీ అదేవిధంగా అతని యొక్క లైఫ్ అతని యొక్క జీవన విధానం అండ్ ఈజ్ ద ఓన్ వర్డ్స్ అంటే అతని యొక్క సొంత మాటల్లో అతని గురించి అతని జీవన విధానాన్ని గురించి జీవన శైలి గురించి అతను తన సొంత మాటలలో వ్యక్తం చేయడం అనమాట ఇట్ ఈస్ కాల్డ్ అండ్ సో ఆటోబయోగ్రఫీ ఎవరైతే తన ఆత్మకథను రాసుకుంటారో తన ఆత్మకథను గురించి చెప్తారో దాన్ని ఏమంటారు సో ఆటోబయోగ్రఫీ అంటారు ఓకేనా తన సొంతంగా తన జీవితకాల గురించి రాసేవాళ్ళు తన జీవితకాల గురించి చెప్పేవాళ్ళు అనమాట ఓకేనా సమ్ పర్సన్స్ ఉన్నారు కదా ఏపీజే అబ్దుల్ కలాం గారు కొంతమంది పర్సన్స్ మహాన్ భావులు తమ యొక్క జీవిత చరిత్రను స్వయంగా వాళ్ళే సో చెప్పడం అనేది జరిగింది అలా తమ ఆత్మకథనే సో చెప్పడాన్ని ఏమంటారు అంటే నాన్న స్వయంగా ఆ వ్యక్తి వాళ్ళ యొక్క మాటల్లో లేదా రాయటంలో కానీ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని తెలియజేయడం అలాంటి దాన్ని ఏమంటారంటమ్మా
ఆటోబయోగ్రఫీ అని అంటారు. ఓకేనా? సో అదేవిధంగా సో బన్నీ వాస్ ఏ సైలర్. ఈయన ఒక సైలర్ అంటే ఎవరమ్మా? ఈయన ఒక నావికుడు, పడవ నడిపే వ్యక్తి అనమాట. ఓకేనా? సైలర్ సైలర్ అంటే అమ్మా ఈయన ఒక నావికుడు. నావికుడు అంటే పడవ నడిపే వ్యక్తి. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ సో ఏ సైలర్ వాజ్ ఏ వన్స్ క్యాచ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఏ జైంట్స్. సో ఈయన ఏం చేస్తుండే ఇక్కడ వాజ్ ఏ వన్స్ ఒక వన్స్ ఈయన ఏం చేస్తాడు క్యాచ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఏ జైంట్స్. జైంట్స్ అంటే ఏంటి నాన్న ఇక్కడ? సో జైంట్స్ అంటే రాక్షసుడు అనమాట. ఓకేనా? జైంట్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ ఈజ్ ద డిస్క్రైబ్స్ హిస్ ఎక్స్పీరియన్స్. మరి అదేవిధంగా దిస్ ఈజ్ హౌ ఆ ఇన్స్టెంట్ ఎలా జరిగింది, మరి దాన్ని హౌ హీ డిస్క్రైబ్ దాన్ని ఏ విధంగా వర్ణించే ఇస్ ఎక్స్పీరియన్స్ అంటమ్మా అనుభవం. అంటే మనం ఒక పనిని ప్రతిరోజు అదే పనిని చేయడం ద్వారా ఆ పనిలో మనకి ఏమొస్తుంది, అనుభవం అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో డిస్క్రైబ్స్ అంటే ఏంటన్నా వర్ణించడం అనమాట. ఏ వర్ణిస్తుంది ఇక్కడ అతని యొక్క సో ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వర్ణించడం అనేది డిస్క్రైబ్ వర్ణించడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఎక్స్పీరియన్స్ని ఈయన అంటే ఎక్స్పీరియన్స్ అంటే మనం ఒకవేళ మేబీ మనము మీరు ఒకవేళ మేబీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ టెన్స్ కానీ బాగా ప్రతిరోజు మీకు క్లాస్ చెప్తున్నాం వింటున్నారు, మీకు దాంట్లో ప్రతిరోజు కూడా రెగ్యులర్గా టెన్స్ విన్నారు. ఓకేనా? టెన్స్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ విన్నారు, వాటిలో మీరు బాగా పర్ఫెక్ట్ అయ్యారు. ఓకేనా? పర్ఫెక్ట్ అయ్యారు ఎవరన్నా అడిగితే వాళ్ళకు కూడా చెప్పేంత పర్ఫెక్ట్ అయ్యారు అంటే మీకు అది ఒక ఎక్స్పీరియన్స్. బాగా మీరు పదే పదే ఆ వీడియోలు వినడం ద్వారా, పదే పదే వాటిని నోట్ చేసుకోవడం ద్వారా, పదే పదే మీరు మోర్ ఎగ్జాంపుల్స్ రాయడం ద్వారా కూడా మీరు దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది టెన్స్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పర్ఫెక్ట్ అయ్యారు. ఈ విధంగా కూడా ఇక్కడైనా హౌ దిస్ ఈజ్ హౌ ఇది ఎలా జరిగింది అనేది ఈ డిస్క్రైబ్ అతని యొక్క మాటలు అతని యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ స్టోరీని మనకి తెలియజేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఆన్ ద 16th ఆఫ్ జూన్ 1713 ఇది 16th ఆఫ్ జూన్ 1713. ఓకేనా? సో హీ డిస్కవర్ ల్యాండ్. ఈయన ఏం కనిపెట్టారు? డిస్కవర్ ల్యాండ్. ఈయన ఒక ఏం కనిపెట్టారు? ఒక ల్యాండ్ని డిస్కవర్ కనిపెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? అవ క్యాప్టెన్ సెంట్ టు జోర్ మెన్ విత్ ద వెజల్స్ ఫర్ ఏ వాటర్ ఇఫ్ ఎనీ కుడ్ బి ఫౌండ్. సో అదేవిధంగా మనకి ఒక గ్రూప్ కానివ్వండి, లేకపోతే మనం ఒకవేళ మేబీ ఒక ట్రిప్ కానివ్వండి, లేకపోతే ఒక మనం విహారయాత్ర కానీ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక గ్రూప్గా ఒక యూనిఫామ్గా వెళ్తాం కదా, ఇక్కడ వాళ్ళ యొక్క క్యాప్టెన్ అంటే వాళ్ళు చూజ్ చేసుకుంటారు ముందుగానే, వాళ్ళు ఒక లీడర్ని ఎంచుకుంటారు ఒక క్యాప్టెన్. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా ఒక యూనిటీగా ఉండి ఒక క్యాప్టెన్. అవర్ క్యాప్టెన్స్ అండ్ అతను ఏం పంపించారంట? సో జూన్ మెన్ విత్ వెజిల్స్ అంటే ఏంటది? గిన్నెలు. ఓకే? వెజిల్స్ ఫర్ వాటర్ ఆల్సో. ఓకేనా? కుడ్ బి ఫౌండ్ అతను. సో వాటర్ అవి అన్నిటిని కూడా ఫౌండ్ చేయడం అనేది జరిగింది అనమాట. వెన్ హీ కేమ్ టు ల్యాండ్ ఈసా నో రివర్ ఆర్ ఏ స్ప్రింగ్ నార్ ఎనీ ఇన్హాబిటెంట్స్. అక్కడ చూస్తే అమ్మా వెన్ ఎప్పుడైతే వీ కేమ్ ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారా టు ల్యాండ్, వాళ్ళు ఏం చూస్తారు ఒక ల్యాండ్ని చూడటం అనేది జరిగింది అనమాట. నో రివర్ అక్కడ ఎలాంటి రివర్ లేదు, ఆర్ ఏ స్ప్రింగ్ నార్ ఎనీ ఇన్హాబిటెంట్ అక్కడ ఏవి కూడా లేవన్నమాట. ఇన్హాబిటెడ్ అంటే అక్కడ మామూలుగా ఒకవేళ ఉండే విధంగా అక్కడ ఎవరు లేరు, అక్కడ కూడా ఏమీ కూడా లేవన్నమాట. హీ వెంట ఆన్ టు ద ఎక్స్ప్లోర్. సో అతను హీ వెంట్ అతను ఎక్స్ప్లోర్కి వెళ్ళారు. ద కంట్రీ వాజ్ ఎ బ్యారన్ అండ్ రాకీ. అది మొత్తం కూడా ఎలా ఉందట, ఒక కంట్రీ ఆ దేశం మొత్తం కూడా ఎలా ఉందట? సో బ్యారన్ అండ్ రాకీ మొత్తం కూడా ఎలా ఉందంటే రాళ్లతోని మొత్తం కూడా ఉంది అనమాట. ఓకేనా? ఐ టర్న్డ్ బ్యాక్ టు
joining a crew, only see them getting into the boat and rowing for a life to get the ship. Okay, Regina turned and turned back to back తిరిగి నప్పుడు అది ఎలా అంటే join the crew, only see them. అతను ఏం చూసిండంట, ఓన్లీ సీ దెమ్ గెట్టింగ్ ఇన్ టు ద బోట్. అక్కడ దే హ్యావ్ ఏ వన్ బోట్ ఆర్ దే, సో హీ సా దట్ బోట్. అతను ఈ బోట్ చూస్తారు, అది కూడా ఎలా ఉందని బోట్. సో రోయింగ్ ఫర్ ఎ లైఫ్, మొత్తం కూడా అది రోయింగ్ ఫర్ లైఫ్. సో టు గెట్ టు ద షిప్. ఇక్కడ మనం పడవలో చూసిన విధంగా ఏ విధంగా ఉందంటే మొత్తం కూడా తిరిగి వస్తున్నట్టుగా. సో ఆ పడవ మొత్తం కూడా అతని జీవన విధానం ఏదైతే ఉందో తనకి అట్లా అనిపించింది అనమాట. బిఫోర్ ఐ కుడ్ రీచ్ దెమ్ ఐ అబ్జర్వ్డ్ ఏ హూ క్రియేచర్స్ వాకింగ్ ఆఫ్టర్ దెమ్ ఇన్ దిస్ సీ యాజ్ ఏ ఫాస్ట్ యాజ్ ఈ కుడ్. బిఫోర్ ముందుగానే ఏమైంది, ఐ కుడ్ రీచ్ దెమ్, అక్కడికి అతను రీచ్ అయ్యాడు, చేరుకున్నారు కదా. సో ఐ అబ్జర్వ్డ్, మొత్తం కూడా అబ్జర్వ్ చేశారని పరిశీలించారు. అక్కడ ఏం కనిపించింది, హూ క్రియేచర్, చాలా పెద్దగా మొత్తం కూడా ఏంటది క్రియేచర్ అంటే మొత్తం కూడా సృష్టించబడింది, మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా ఏమున్నాయి, క్రియేచర్ వాకింగ్ ఆఫ్టర్ దట్ ఇన్ ద సీ, మొత్తం కూడా అక్కడ క్రియేచర్స్ ఎవరైతే ఉన్నారో. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాకింగ్ ఆఫ్టర్ ది ఇన్ ద సీ యాజ్ ఎ ఫాస్ట్ యాజ్ ఏ కుల్, మొత్తం కూడా అతనికి ఆ సముద్రం కూడా ఎలా ఉందంటే చాలా ఫాస్ట్గా వేగంగా వెళ్తున్నట్టు చాలా ఫాస్ట్గా అతను కనిపించింది అనమాట. ద వాటర్ ఆఫ్ ద ఓషన్ రీచ్డ్ ఓన్లీ ఆఫ్ ఇంటు హిజ్ ఏ ఈస్. అక్కడ వీళ్ళు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ. సో వాళ్ళకి ఎక్కడ వాటర్ ఎలా ఉంది అంటే ద వాటర్, వీళ్ళు ఓషన్ మహాసముద్రం కదా, సీ అంటే సముద్రం, ఓషన్ అంటే మహాసముద్రం కదా. ఈ ఓషన్లో వీళ్ళు ఏంటంటే ద వాటర్ రీచ్డ్, వాళ్ళు వాటర్ ఎక్కడికి రీచ్ అయితే వీళ్ళ నీ ఉన్నాయి కదా, మోకాళ్ళు ఉన్నాయి కదా అమ్మ, మోకాళ్ళ దాకా కూడా ఈ వాటర్ రీచ్ అవడం జరిగింది. హవెవర్ ద మోన్స్టర్ వాజ్ అనేబుల్ టు ఓవర్ టాక్ ఇన్ ఏ స్పీడింగ్ బోట్. అదేవిధంగా అతను ఎవరైతే మోనస్టర్ ఉన్నా అతను ఏంటంటే ఎలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు నడుపుతున్న పడవ ఏదైతే ఉందమ్మ, ఆ సైలర్ ఏం చేస్తారంటే ఇంకా కూడా ఎక్కువ స్పీడ్గా వేగంగా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి వాటర్ ఎక్కడ దాకా రీచ్ అయ్యి మోకాళ్ళ దాకా రీచ్ అయ్యాయి కాబట్టి ఇంకా వేగంగా ఆ పడవని ఇంకా కూడా నడపడానికి వాళ్ళు సాయశక్తిలాగా ప్రయత్నం చేశారనమాట. ఓకేనా, హవెవర్ ద సో స్పీడింగ్ ద బోట్ ఓవర్ టేక్ ద స్పీడింగ్ బోట్, ఇంకా బోట్ బాగా కూడా ఓవర్ టేక్ అయ్యి బాగా స్పీడ్గా బోట్ పడవని సో నడపడం అనేది జరిగింది. బాగా పడవని స్పీడ్గా ఓవర్ టేక్ చేయాలని బాగా స్పీడ్గా వెళ్ళారనమాట. ఓకేనా, సో అండ్ ఐ టర్న్డ్ బ్యాక్ క్విక్లీ అండ్ క్లైంబ్ అప్ టు ద స్టెప్ హిల్ విత్ ఏ ఫీల్స్ ఆఫ్ ఏ బార్లీ ఆన్ ఏ ఐదర్ సైడ్ ఆఫ్ ద కార్న్ రైజింగ్ అప్ టు ద 40 feet. సో అదేవిధంగా టర్న్డ్ బ్యాక్, అతను బ్యాక్ వైపు తిరిగినప్పుడు ఏమైంది, అది ఏమైంది క్విక్లీ తొందరగా ఏమైందంట, క్లైంబ్ అప్ స్టెప్ బాగా ఏంటది తొందరగా స్టెప్ని క్లైంబ్డ్ అంటే ఎక్కడ స్టెప్ని ఎక్కారంట, హిల్ విత్ ఎక్కడ స్టెప్ హిల్ అంటే కొండలు ఉన్నాయి కదా, హిల్ అంటే కొండలు ఉన్నాయి వాటి యొక్క స్టెప్ విత్ ద ఫీల్స్ ఆఫ్ ఏ బ్యాలీ అండ్ ఐదర్ సైడ్ ఆఫ్ ఏ సైడ్ అండ్ కార్న్ రైజింగ్ ద 40 feet. సో వీళ్ళు మొత్తం కూడా ఒక ఫీల్డ్ అంటే పొలంలో మొత్తం కూడా బ్యాలీ అండ్ ఐదర్ ఒక సైడ్ వైపు ఒక కార్నర్ మూలన రైజింగ్ అప్ టు ద 40 feet, అక్కడ మొత్తం కూడా 40 feet ఉందన్నమాట. ఓకేనా, దేర్ వాజ్ ఏ ఫెన్స్ టు ద పాస్ ఫ్రమ్ వన్ ఫీల్డ్ టు అనదర్ ఫీల్డ్, వాళ్ళు ఒకవేళ ఆ పొలంలో నుండి వెళ్దామంటే ప్రతి ఒక్క పొలానికి ఫెన్స్ అంటే అది కంచె వేశారు, మనం పొలం చుట్టూ కానీ మన ఇంటి చుట్టూ కూడా వాల్ గోడ ఎలా కట్టించుకుంటామో ప్రతి ఎవరి చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే గెట్ వైజ్గా వాళ్ళు ఫెన్సింగ్ వేసుకోవడం కంచె వేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా అది ఏ ఒక పొలం నుండి ఇంకొక పొలానికి వెళ్ళాలి అంటే మొత్తం కూడా ఫెన్సింగ్ వేసింది అనమాట, ఆ ఫెన్సింగ్ ఆ కంచెని వీళ్ళు దాటారు కదా. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫ్రమ్ మీ టు ద క్లైంబ్ బికాజ్ ఎవ్రీ స్టెప్ వాజ్ 6 feet high. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ అనమాట, పాసిబుల్ కాదు అది, ఇంపాసిబుల్ అసాధ్యమయ్యే విషయం కాదనమాట. ఎందుకని ఫర్ మీ టు క్లైంబ్ ఎక్కాలంటే మొత్తం కూడా
బికాస్ ఎందుకంటమ్మ ఎవ్రీ స్టెప్ ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎలా ఉందంటమ్మ 6 ఫీట్ హై 6 ఫీట్ ఎత్తులో ఉండడం అనేది జరిగిందన్నమాట దట్స్ వై ఐ ఇంపాసిబుల్ టు ద క్లైంబ్ ద స్టెప్స్ ఓకేనా సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా ఐ హోప్ యు డిడ్ యు అండర్స్టూడ్ సో అండ్ గలివాస్ ట్రావెల్స్ ఓకేనా టుమారో కండిషన్ దిస్ లెసన్ నానా ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను కదా ఆ ప్రాజెక్ట్ వర్క్ రాసి నాకు సెండ్ చేయండి ఓకేనా మేబీ ఒకవేళ హోమ్ వర్క్ నన్నా స్ట్రాంగెస్ట్ రాయమని చెప్పాను సో 1 or 2 పర్సన్ సెండ్ యువర్ హోమ్ వర్క్ నానా వెరీ గుడ్ వెల్ డన్ రిమైండర్ పర్సన్ మేబీ వెస్టర్డే యూ డూ నాట్ ద గివెన్ హోమ్ వర్క్ టుడే డూ గివెన్ హోమ్ వర్క్ అండ్ సెండ్ ఓకేనా బై